హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఇది నా సంక్రాంతి వీడియో అండి. చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేయడం కుదరలేదు. సో ఈ విధంగా అయితే ముగ్గులు అవి వేసేసుకున్నాను పొద్దున్నే. నేను వేసుకున్నటువంటి ముగ్గు వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఈరోజు సంక్రాంతి రోజు ఈ విధంగా ముగ్గులు అనేది పెట్టేసుకొని, ఇది మా ముందర బాల్కనీలో అండి, ఈ విధంగా సైడ్స్కి బార్డర్స్ లాగా వేసేసుకొని మధ్యలో ఈ విధంగా ముగ్గులు పెట్టుకుంటాను. ఏదైనా పండగ ఉన్న స్పెషల్ డేస్లో ఈ విధంగా వేసుకుంటాను. ఈ విధంగా చాక్పీస్తో ముగ్గులు పెట్టేసేసుకున్నాను. పైనుంచి చూస్తే నా ముగ్గు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా ముగ్గుల సెక్షన్ అంతా అయిపోయిందండి. సో ఇక్కడ లోపల డెకరేషన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా గట్టిగా ఉండేటువంటి తాడు దారం ఉంటుంది కదా, అది తీసుకొని ఈ విధంగా కట్టేశాను. కట్టేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్గా రెడ్ కలర్ క్లాత్ అనేది వేసుకున్నాను, శాటిన్ క్లాత్. దానిపైనుంచి ఒకటి గ్రీన్ కలర్ బనారస్ క్లాత్ వేసేసి ఇంకోటి రెడ్ కలర్ బనారస్ క్లాత్లో ఈ విధంగా మడతలాగా పెట్టేసి పెట్టాను. సో సైడ్స్కి వచ్చేసి మళ్ళీ బంతిపూలు ఉంటాయి కదా, బంతిపూలతో సైడ్స్ అలంకారం చేశాను. టోటల్గా లుక్ అయితే ఈ విధంగా ఉందండి. మధ్యలోది గ్రీన్ కలర్ కూడా బనారస్ క్లాత్ అది, పింక్ది కూడా బనారస్ క్లాత్ అది. సో సైడ్స్కి మన ఏమంటాము పాంపాంగ్స్తో చేసినటువంటివి దారాలు ఈ విధంగా వేలాడదీసాము. పీఠం డెకరేట్ చేసుకున్న తర్వాత పీఠ పైన ముగ్గు వేసుకొని శివపార్వతుల యొక్క ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా, అది పెట్టేసుకున్నాను. సైడ్స్కి మాత్రం నేను స్టాండ్స్ పెట్టి దీపాలు పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు, సో పువ్వులతో పెట్టేశాను. ఇంకా ఇవి అరటి చెట్లు, ఇంకా సైడ్స్కి వచ్చేసి మన దీపాలు ఉంటాయి కదా, ఆ దీపాలు పెట్టుకున్నాను, ఎప్పుడు వెలుగుతూ ఉంటాయని. ఈ ముందర కొత్త క్లాత్ అనేది పరుచుకొని ఈ విధంగా నోములని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ తామర పువ్వులాగా ఉన్నాయి కదండి, వాటిలో కొన్ని పువ్వులు వేసి ఉర్లీలాగా రెడీ చేసుకున్నాను. ఈ చిన్న ఇత్తడి గిన్నెలో నేను ఎప్పుడు పెట్టుకుంటాను కదా వినాయక స్వామిని, ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా స్వామివారి ఫోటోకి దండ వేసుకొని, శనివారం వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా శంఖుచక్ర దీపాల్లో కూడా వెలిగించుకున్నాను. మొత్తానికైతే నా సంక్రాంతి రోజు చేసుకున్న డెకరేషన్ ఇదండి. ముందుగా పీఠం మీద ఫోటోని ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. టోటల్గా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అయితే ఇది, శాటిన్ క్లాత్ పైన బనారస్ క్లాత్, మా బంతిపూల దండలు ఉంటాయి కదా ఆర్టిఫిషియల్, వాటితో ఈ విధంగా డెకరేట్ చేశాను. ఇవి ఆర్టిఫిషియల్వి. సో ఇది వచ్చేసి ఇది కూడా చిన్న బనారస్ క్లాత్ అండి, దాన్ని ఈ విధంగా మడత చేసి పిన్స్తో ఈ విధంగా పెట్టాను. ఈ సైడ్స్కి వచ్చేసి పాంపాంగ్స్ ఉంటాయి కదా, వాటికి వచ్చినటువంటి దండలు, ఇది కూడా నేను వీడియో చేశాను. ఈ ఫోటోని కూడా ఈ విధంగా పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను. నా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ సంక్రాంతి నోములను చూసి ఉండకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. ఇది శంఖుచక్ర దీపం అని చెప్పాను కదా, అది కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. శనివారం వచ్చింది కాబట్టి ఇది చిన్న తిరుపతి అది ఉంటుంది కదండి, స్వామివారి గుడి గోపురం అది ఉంటుంది కదా, దాన్ని అది పెట్టుకున్నాను ముందర. ఈ శంఖుచక్ర దీపాలలో నేను పువ్వులతో అలంకరించుకున్నాను, దీపాన్ని వెలిగించలేదు. ఈ పెద్ద నామాల దీపంలో మాత్రం నేను దీపాన్ని వెలిగించాను, 7 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాను. ఈ సైడ్స్కి వచ్చేసి ఫైబర్తో చేసినటువంటి స్టెప్స్ అండి ఇవి, 7 స్టెప్స్ ఉంటాయి. దీని పైన అనుకున్నాను దీపాలు పెడదామని కానీ కుదరలేదు, సో పువ్వులతో ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. ఈ సైడ్స్కి వచ్చేసి అరటి చెట్లు ఆర్టిఫిషియల్వి, అది కూడా నేను వీడియో పెట్టాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇవి వచ్చేసి నాకు కొత్తగా అనిపించాయి, లోటస్ షేప్లో ఉన్నాయండి. ఇవి కూడా మంచిగా మధ్యలో వాటర్ పోసి ఫ్లవర్స్తో అలంకరణ చేశాను. ఇంకా ఈ సైడ్స్కి వచ్చేసి అటొకటి ఇటొకటి ఈ విధంగా పెట్టుకున్నాను, కాకపోతే ఇందులో కొంచెం వాటర్ లీక్ అవుతుంది. ఇది వచ్చేసి ఇత్తడి ఉర్లీ అండి, ఇది ఆల్రెడీ మీరు నా చాలా వీడియోస్లో చూసుంటారు. వినాయకుడిని నేను ఈ విధంగా పెట్టుకుంటాను ఏ పూజకైనా సరే, వాటర్ పోసి అందులో పెట్టుకున్నాను. ఇది ఒక కొత్త శారీ అండి, మనం పెట్టుకోవాలి కదా అమ్మవారి దగ్గర శారీ. మిగతా వచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు, అంటే శనివారం వచ్చింది కదా అందుకని వెంకటేశ్వర గోవిందనామాలు, నువ్వుల లడ్డూలు,
ఎవ్రీ ఇయర్ మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో మెయిన్ ఇంపార్టెంట్ ఉండాల్సినవి గాజులు, పువ్వులు, ఈ విధంగా అన్నింటినైతే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. పండ్లు, తమలపాకులు, ఇవన్నీ నోములండి. పసుపు, కుంకుమ, మా పిల్లలు పెన్నులు, మా పిల్లలు పెన్నులు నమ్ముకున్నారు. సో ఈ విధంగా అన్నీ కొత్తవి తెచ్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకొని, నోములన్నీ రెడీ పెట్టుకొని పూజ చేసుకొని నోముకున్నాను. మొత్తానికి ఈ సంక్రాంతికి అయితే ఈ విధంగా నేను నోముకున్నాను. మీరు ఏ విధంగా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం ఎడిటింగ్ వల్ల నాకు కొంచెం లేట్ అయిపోయింది, చేయడం కుదరలేదు. సో అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా నేను చేసుకున్నటువంటి సంక్రాంతి నోములు ఇవ్వండి. సో నాకు చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే శనివారం రావడం, మనము ఇటు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, ఇటు గౌరీమాతను ఆరాధించడము, ఇవన్నీ చేసేసరికి చాలా సంతోషం అనిపించింది. కొంచెం టైం కూడా ఎక్కువ పట్టింది. ఇది కూడా మీరు ఈ లైట్స్ కూడా చూసే ఉంటారు. ఇది కూడా నేను వీడియో షేర్ చేస్తాను. ఇది కూడా నేను వీడియో పెట్టాను ఆల్రెడీ. ఇది వచ్చేసి గ్లాస్ బౌల్స్ అండి, మనము క్యాండిల్ పెట్టుకోవచ్చు దాని మధ్యలో. అవి సో ఈ విధంగా చేసుకొని నువ్వుల భక్ష్యాలు, నువ్వులవి చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం అది పెట్టేసుకొని వచ్చిన ముత్తైదులకు నేను నోములను ఇచ్చాను. మొత్తానికి ఇదండి 2022 సంక్రాంతి నోములు ఈ విధంగా చేసుకున్నాను నేను. మీరు కనుక ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ.